తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. మూడు దఫాలుగా చేయనున్న ఈ రుణమాఫీని 15 ప్రభుత్వం పూర్తి చేసేందుకు ప్రణాళికలు కూడా రచించింది. ఇక ఇందులో భాగంగా ఈరోజు 100,000 మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. ఇక ఈ క్రమంలో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తోంది అని కేటీఆర్ ఆరోపించారు. ఇక ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ కూడా పెట్టారు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల్లో నుంచే 7,000 రుణమాఫీకి మళ్లించారు అని ఆరోపించారు ఆయన. ఇక హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విదిలించి రుణమాఫీ చేస్తున్నామంటూ ఫోజులు కూడా కొడుతున్నారు అంటూ ఆరోపించారు కేటీఆర్. 40 లక్షలకు పైగా రైతులు 100,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందే ఎలాగ ఎంపిక చేస్తారో అంటూ కేటీఆర్ నిలదీశారు. 2014-2018 కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీతో పోలిస్తే రేవంత్ రెడ్డి సర్కార్లో కేవలం పావువంతు రైతులకి అర్హతన అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 2014 కేసీఆర్ సర్కార్ 100,000 రుణాలను మాఫీ చేస్తూ ఉండగా 16,144 వెచ్చించి సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. ఇక 2018 అదే 100,000 రుణమాఫీకి 19,198 అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలని వెంటనే మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ కూడా రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.